బిగ్ బాస్ సీజన్ 2లో అసలు సిసలు రచ్చ మొదలైంది. 12 ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత నాని అనుకున్నట్టుగా ఇంకాస్త మసాలా దట్టించారు. హౌస్ మేట్స్ ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడాలతో అనుకోకుండా కొట్టుకునే వరకు వెళ్ళింది. శుక్రవారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ షోకి కావాల్సిన అసలు సిసలు నాటకీయత జోడించారు. ఇక 13వ ఎపిసోడ్లో హైలైట్స్ విషయానికొస్తే, బిగ్ బాస్ హౌస్ రూల్స్ ని అతిక్రమించిన కారణంగా బిగ్ బాస్ విధించిన కొవ్వొత్తుల టాస్క్ ను కంప్లీట్ చేయడానికి హౌస్ మేట్స్ చాలా కష్టపడ్డారు. తప్పైపోయింది బిగ్ బాస్, క్షమించండి అంటూ మొర పెట్టుకున్నారు. దీంతో కొవ్వొత్తుల శిక్షణను ముగిసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌస్ కి 2 వారాలు కంప్లీట్ అయ్యేసరికి ఎవరు ఏంటో తెలుస్తుందని, అయితే ఆ హౌస్ లో కొనసాగాలంటే పుల్లలు పెట్టడం వచ్చి ఉండాలా అంటూ తనను తాను ప్రశ్నించుకున్నారు గణేష్. నాకు అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పడం రాదని, వాడు ఇట్టాంటోడు వీడు ఇట్టాంటోడు అంటూ పుల్లలు పెట్టి చెబితే అవునా అలాగా అంటూ విని తెగ ఆనంద పడిపోతారని, తనకు అలా చెప్పడం రాదంటూ హౌస్ మేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గణేష్. ఇకపోతే దీప్తి సునైనా ఇంటిని నీట్గా ఉంచడం లేదంటూ, తన వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానంటూ మిగిలిన హౌస్ మేట్స్ కి కొత్తగా వచ్చిన నందిని కంప్లైంట్ చేయడంతో దీప్తి సునైనా అసహనం వ్యక్తం చేస్తూ తన బట్టలను సర్ది పెట్టుకుంది. చిన్నపిల్ల అయితే ఇంట్లో కూర్చోవాలని, చోకెందుకు రావాలని నందిని మిగిలిన హౌస్ మేట్స్ తో చర్చించింది. దీప్తి సునైనా ఎవరి దగ్గర వారి మాటలు చెబుతూ కాలం నెట్టుకొస్తోందని నందిని మిగతా హౌస్ మేట్స్ తో తన అసహనం వ్యక్తం చేసింది.